టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. విద్యారంగంలో సమూల మార్పులకైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అలాంటి న్యూస్ అయితే మనకి ఇవాళ చాలా ఉన్నాయి. ముఖ్యంగా విద్యా కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన మనకు కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్లు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ఆమోదించడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, మరొక సంచలనాత్మక నిర్ణయం అయితే ప్రభుత్వం ఇక్కడ తీసుకుంది. నిరుద్యోగుల అభ్యర్థనకు సర్కార్ అంగీకారం, పోస్టుల సంఖ్య పెంచడానికి కొత్త నోటిఫికేషన్ జారీకి ఆమోదం. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షలు వాయిదా అంటూ అన్ని దినపత్రికలలో ప్రధానమైన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. సిడిపిఓ ఈఓ పోస్టుల రాత పరీక్షల్ని రద్దు చేయడం జరిగింది ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. ఇది కూడా ఒక కీలకమైన నిర్ణయం మనకు టీజీపీఎస్ నుంచి కనిపిస్తుంది. ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీలు 3వ తరగతి వరకు అక్కడే విద్యా బోధన. ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం, అంగన్వాడీ స్కూళ్ళలో కూడా ఒక టీచర్ని అయితే ఇవ్వబోతున్నారు. ఇది కూడా మనకు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అనే మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి అంశాలు అయితే ఈరోజు మనకు ముఖ్యాంశాలుగా ఉన్నాయి. ఒకసారి మనము మెయిన్ టాపిక్స్ అయితే మీకోసం ఇక్కడ డిస్కస్ చేస్తాను. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు, విద్యావేత్తలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంగన్వాడీ స్కూల్స్ ప్రీ స్కూల్స్గా మారుస్తాం, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామంటూ ఒక ప్రకటన మనం ఇక్కడ చూడొచ్చు. ఇక 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ విద్యా బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. సచివాలయంలో విద్యావేత్తలతో ఒక భేటీ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు యూనివర్సిటీల వరకు నాణ్యమైనటువంటి విద్యా బోధన, నైపుణ్య శిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు మరి సీఎం ఒక ప్రకటన చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రమోషన్స్ కావచ్చు, డిఎస్సి నిర్వహణ కావచ్చు, జెట్ స్పీడ్తో మనకు ముందుకు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీంట్లో చాలామంది అనుభవజ్ఞులు, ఎక్స్పీరియన్స్ ఉన్న విద్యావేత్తలు అయితే పాల్గొన్నారు. ఎందుకంటే తెలంగాణ పాఠశాల విద్యలో 35వ స్థానంలో ఉంది. మరి పాఠశాలకు గ్రేడింగ్ ఇవ్వడం ద్వారా విద్యార్థులు చేరడానికి ఆసక్తి కనబరుస్తారని సూచించారు. అంటే పాఠశాలకు కూడా భవిష్యత్తులో గ్రేడింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. టోటల్ మొత్తం సిస్టమ్ని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వము ప్రణాళిక రూపొందిస్తుంది. అంగన్వాడీల్లోనే 3వ తరగతి వరకు ప్రీ స్కూల్ బోధన అందేలా చూస్తామని చెప్తున్నారు. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటుకు ఒక ప్లాన్ అయితే తయారు చేస్తున్నారు. ఇక యూనివర్సిటీలో బోధన సిబ్బంది నియామకం మీద కూడా దృష్టి పెడుతున్నట్టు మనకు నిన్న అర్థమవుతుంది. యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ ఇస్తాము, అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని అల్తాస్ జానయ్య సీఎంను కోరారు. తాము చదువుకున్న ఉస్మానియాలో ప్రస్తుతం విద్యా ప్రమాణాలు పడిపోయాయని హరగోపాల్, శాంతా సిన్హా అంటూ ఒక పెద్ద చర్చ మనకు డిస్కషన్ అయితే మొదలైంది. మనకు కేజీ నుంచి పీజీ దాకా ఉన్నటువంటి సిస్టమ్ని టోటల్గా రిఫార్మ్ తీసుకురావాలనే నిర్ణయం అయితే మనకు నిన్న తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక చర్చ డిస్కషన్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ వీటిని ఇంప్లిమెంట్ చేసే దిశగానే అయితే ఆలోచన చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో 11% ఉన్న విద్యాశాఖ బడ్జెట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 6.4% పడిపోయిందని, తాను బట్టి విక్రమార్క ఇద్దరం ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్నామని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ పెంచుతామని సీఎం ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్లు కూడా ఏర్పాటు చేయడానికి మరి అసెంబ్లీ సమావేశాల్లో మేము బిల్ తీసుకొస్తామని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇది కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక అందరికీ హైదరాబాద్లోనే శిక్షణ, హైదరాబాద్లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రధాన క్యాంపస్తో పాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు, శాటిలైట్ క్యాంపస్లు ఏర్పాటు చేసే విషయం కూడా ఇక్కడ చర్చకు రావడం జరిగింది. సో ఇది మనకు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు. మరోవైపు గ్రూప్ 2కు సంబంధించి ఇక్కడ కీలకమైన ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడంతో పాటు పోస్టుల సంఖ్య పెంచడానికి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇది. నిన్న కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ 2 పరీక్షల వాయిదాపై ఒక తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితోనూ ప్రభుత్వం మాట్లాడింది. 3 నెలల్లో 54,000 ఉద్యోగాలకు మోక్షం అంటూ ఒక ప్రకటన మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఏ పోస్టులు భర్తీ చేసుకుంటూ వస్తున్నారు అనేది ఇక్కడ నిన్న మాట్లాడడం అయితే జరిగింది మనకు. ప్రజాప్రభుత్వం ఈ విధంగా ఆలోచించదని స్పష్టం చేశారు. అంటే మేము పాజిటివ్గా ఉన్నాము, ఒక డెమోక్రటిక్ వేలో మేము వెళ్తున్నాము, అభ్యర్థుల యొక్క సూచనలు కూడా పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. ఇక ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాము, అక్కడ మేము శిక్షణ ఇస్తాము. ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. 10:00 నుంచి 5:00 వరకు పోటీ పరీక్షలకు
ఫ్రీ కోచింగ్ ఇస్తామని కూడా ఒక ప్రకటన మనకు నిన్న వచ్చింది. ఇది ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే 7-8 తేదీల్లో నిర్వహించే పరీక్షలను 7-8 కండక్ట్ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. డేట్స్ మళ్ళీ చెప్తామని ఇక్కడ నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో అభ్యర్థులకు 4 నెలలు దాదాపు టైం దొరికింది. ఈ 4 నెలలు మీరు కరెక్ట్గా ఉపయోగించుకోండి. పోస్టులు కూడా మరి పెంచే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇంకా మరికొన్ని పోస్టులు గ్రూప్ 2లో ఆడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ఒక మంచి ఉద్యోగాన్ని అయితే కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక CDPO ఈ పోస్టులు రాష్ట్రంలో మరి ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఇక్కడ CDPO ఈవే పోస్టులు అయితే మరి ఇక్కడ అంటే ఆ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ రాత పరీక్షలు రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేస్తామని కూడా ఒక ప్రకటన మనము నిన్న ఇక్కడ గమనించవచ్చు. TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు అంటే అప్పుడు మనకి గతంలో ఈ ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి కాబట్టి మళ్ళీ మేము వీటిని కండక్ట్ చేస్తాము, ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని మనకైతే ఇవ్వడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 CDPO 181 ఈవో పోస్టులకి 2022 నోటిఫికేషన్ వచ్చింది. CDPO పోస్టులకి 2023 జనవరి 3న ఈవో పోస్టులకి జనవరి 8న ఎగ్జామ్స్ పెట్టిండ్రు. ఈ పరీక్షల ఫైనల్ కీలు కూడా వచ్చేసినాయి. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడ్డది. సిట్ నివేదిక మేరకు ఈ కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక CDPO పోస్టులకు 23 మందితో ఎంపిక జాబితాను కూడా ఇచ్చింది. తాజాగా ఈ పరీక్ష రద్దవడంతో ఆ ఎంపిక జాబితా కూడా రద్దయినట్లేనని కమిషన్ వర్గాలైతే వెల్లడించాయి. ఇక అంగన్వాడీలకు సంబంధించి కూడా సమూల మార్పులు అయితే జరగబోతున్నాయి. దాని గురించి కూడా మనకు ప్రకటన ఇవ్వడం అనేది జరిగింది. మీరు గమనించండి. సేమ్ మళ్ళీ CDPO ఈవో పరీక్షలు రద్దు, సిట్ నివేదిక ఆధారంగా TGPSC నిర్ణయం అని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. 181 ఎక్స్టెన్షన్ పోస్టులకి నిర్వహించిన అన్ని పరీక్షలు రద్దు చేస్తున్నాం, కొత్తగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో CDPO ఈవో పరీక్షలు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు మనకు TGPSC అయితే స్పష్టం చేసింది. సో ఇవి మనకు ముఖ్యమైనటువంటి వార్తలు ఈరోజు ఆయా దినపత్రికలలో ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తప్పకుండా అందిస్తాను.